కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా చేసిన చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో సుమారు 60 రోజులకు పైబడి రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అందుకు నిరసనగా ప్రకాశం జిల్లా సింగరాయకొండలో రైతు సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పాకాల రోడ్డు వద్ద నుండి కందుకూరు రోడ్డు వరకు ట్రాక్టర్లు బైకులతో కొనసాగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నుండి వీరారెడ్డి, సిపిఎం నుండి కేజీ మస్తాన్, రైతు సంఘం తరపున చుండూరి రంగారావుతో పాటు పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. సంఘీభావం ప్రకటిస్తూ ప్రకాశం జిల్లా సింగరాయకొండ పట్టణంలో ఈరోజు ట్రాక్టర్లతోటి బైకులతోటి వారికి మద్దతుగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇప్పటికే ఈ ఆందోళన సందర్భంలో దాదాపుగా 150 మంది రైతులు, రైతు కూలీలు ప్రాణ త్యాగం చేసినటువంటి వారందరికీ కూడా ఈ సందర్భంగా వారికి మౌనం పాటిస్తూ ఈ ఉద్యమాన్ని నరేంద్ర మోడీ 3 వ్యవసాయ చట్టాలని, అదేవిధంగా 2020 విద్యుత్ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసేంత వరకు కొనసాగిస్తామని దీక్ష పూనినటువంటి రైతు సోదరులందరికీ కూడా ముందుగా మేము అభివాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చినటువంటి అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్